చంద్రబాబు తో టిడిపికి కొత్త ఇరకాటం వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట ఏదన్నా కేసు తన మీద నమోదవుతోందంటే ముందస్తు బెయిలు తెచ్చుకోగల సమర్థుడు ఇవన్నీ చంద్రబాబుకి ఉన్న ప్రత్యేకతలని తెలుగు నాట రాజకీయాలలో ప్రముఖంగా వినిపించేది ఓ వాదన కానీ అది గతం చంద్రబాబుకి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చేత కాదు అవును జైలు నుంచి చంద్రబాబు బయట పడలేకపోతున్నారు తనను తాను రక్షించుకోలేకపోతున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇతర నేతల్ని ఎలా కాపాడగలడు అన్న ప్రశ్న టిడిపిలోనే ఉత్పన్నమవుతోంది అరెస్ట్ తాలూకు సింపతి ఏమైనా వచ్చే ఎన్నికలలో వర్కౌట్ అవుతుందా అన్న కోణంలో తప్ప చంద్రబాబును ఇప్పుడు ఎవరూ నమ్మలేని పరిస్థితి అసలు చంద్రబాబు ఎందుకు జైలు నుంచి బయటకు రాలేకపోతున్నారు బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉన్నా క్వాష్ పిటిషన్లతోనే ఎందుకు టైం పాస్ చేస్తున్నట్లు కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి బెయిల్ జోలికి వెళ్లడం లేదు చంద్రబాబు రోజులు గడుస్తున్నాయి రెండు వారాలు ఇప్పటికే గడిచిపోయింది ఇంకో రెండు వారాలు ఆ తర్వాత ఏమవుతుంది ఏమో ఈ విషయమై టీడీపీ వర్గాల్లోనే స్పష్టత లేదు భువనేశ్వరి రంగంలోకి దిగారు బ్రాహ్మణి కూడా రాజకీయాలు చేస్తున్నారు నారా లోకేష్ మాత్రం ఢిల్లీకే పరిమితమైపోయారు కేసు తీవ్రత దృష్ట్యా చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్స్ పనిచేయడం లేదన్నది కొందరి వాదన అదేమీ హత్య కేసు కాదు కదా మేనేజ్ చేయలేకపోవడానికి పైగా వెయ్యి కోట్ల స్కామ్ కూడా కాదన్నది ఇంకొందరి అభిప్రాయం